ఎప్పుడు సన్నిధిని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే బాగా ఎప్పుడు సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయాలి నీట్ కలగాలి అయ్యా నేను ఎవరు అడుగుతున్నారు మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తుంది మధ్యలో ఏం చేయాలి ఎందుకు పోతుందో ఆలోచించండి ఎక్స్పీరియన్స్ ఒకసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ మధ్యలో ఎందుకు పోతుంది సద్గురు సన్నిధిని అనుభవించాలి నిజంగా సద్గురు సన్నిధిని మీకు గంట సేపు అనుభవించగలవా బోర్ కొట్టుకుందా నీకు అది నీడైనప్పుడు కలుగుతుంది నీకు ఎందుకు కలగటం లేదు ఇప్పుడు అని అంటే నీకు అవసరం లేదు కానీ అవసరాన్ని పెంచుకోవటమే మనం ఇప్పుడు చేసేది మీకు అర్హత లేక కాదు చాలా మంది అంటే మీ అర్హత లేదు కనుక మీకు రాలేదన్నట్టు అర్హత కాదు అవసరం కష్టాలు అవసరం అవసరం కానీ కష్టం ఎందుకు అనుకుంటాం ఒక మిస్టేక్ని బెదిరించాలనుకుంటే కష్టమా ఒక బ్యూటీని అనుభవించాలనుకుంటే కష్టమా హిమాలయాలను చూస్తూ ఉండాలా అని అనుకుని ఇక్కడ దాకా హిమాలయాల దాకా రావడం కష్టమా ఏం కనిపించడం కష్టాలు అనిపిస్తాయి ఆ కష్టాలు తప్పించుకోవడానికి దేవుడు కోసం కష్టాలు ఉండేటప్పుడు మాత్రమే దేవుని తెలుసుకునేవాడు అది చాలా నార్మల్ గా ఉండేటువంటి వ్యక్తి చేసి చెప్పాను నేను చెప్పేటువంటిది కొంచెం హయ్యర్ లెవెల్లో చెప్తున్నాను ఈ కష్టాలు వస్తే దేవుని తెలుసుకునేటువంటిది అది ఒక పద్ధతి అంత కాకుండా అసలు ఆయన అంటే ఏమిటి బాబా అంటే ఏమిటి ఆయన ఎందుకు చేస్తున్నాడు కష్టాలు వస్తే నా కష్టాలు నాకు తీర్చాడు ఎందుకు తీర్చాలి నన్ను నేను భజన చేస్తానైనా ఏ నా ఆయన పెద్ద అందుచేత భజన చేయించుకోవడం ఇష్టం అని ఆయన నేను కొట్టే టెంకాయలు నేను కొట్టే నైవేద్యాలు మింగుతాడా ఎందుకు అనే ప్రశ్న నీకు వచ్చిందనంటే ఇచ్చింది చెంపిక తీసేసుకుని చెంపేసుకుని తినేసి వెళ్ళిపోవటం కాదు ఎందుకు చేస్తున్నాడు ఆయన మనకు ఆయన కొంత కనెక్షన్ ఏంటి అసలు ఈ కష్టాలు ఏంటి కష్టాలు ఎలా తీరుస్తున్నాడు తీర్చాలని నాకు అలా నేను తీర్చలేకపోతున్నాను ఆయన ఎలా తీర్చగలుగుతున్నాడు తీర్చగలగాలంటే ఆయన ఎటువంటి స్థితిలో ఉండి ఉండాలి ఆ స్థితి ఎటువంటిది ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ కష్టాలు మీరు రేకెత్తించగలగాలి రేకెత్తిస్తే కష్టాలు వస్తే దేవుడు దాన్ని పెట్టుకోవటం కాదు ఇష్టంగా దండం పెట్టుకుంటాం సో మామూలుగా కష్టాలు వస్తే బాబా దండం పెట్టుకోలేదు కాన్సెప్ట్ చాలా కరెక్ట్ నేను తప్పంటాను అది బాబా అని అన్నారు ఎంతోమంది నేను ఎన్నో మిషన్లతో నా దగ్గర తప్పించుకుంటాను ఈ కష్టాలు తీసుకునేదానికి వస్తున్నాడు అనేది ఈ కష్టాలు అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఒక మిష కానీ దాంట్లో నుంచి ఇంకా కొంచెం అభావం ఎదగాలి మనం ఇది లవ్ అనేటువంటిది రావాలి ఎందుకు ఆయన మన కష్టాలు తీరుస్తున్నాడు మళ్ళీ ఏమో చూసి నేనేమి ఆయనకి చేయగలను తిరిగి నాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన ఎందుకు కష్టాలు తీర్చాలా రుణానుబంధం అంటున్నాడు ఏంటి రుణానుబంధం అంటే ఉత్తిని ఏంటి ఎందుకు తీర్చున్నాడు రుణానుబంధం సలహా ఒక ఆన్సర్ చెప్పేస్తాం ఏంటి రుణానుబంధం అంటే అది తెలియదు మాకు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆయన స్థితి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఆయన ఎందుకు చేస్తున్నాడు తెలుసు ఇదే మిస్టరీ అంటే దాని ఇదే మిస్టరీ ఆ సెన్స్ ఆఫ్ మిస్టరీ మళ్ళీ క్రియేట్ అయితే మన లైఫ్ యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది లేకపోతే ఏంటంటే ఏదో కష్టాలు వచ్చినప్పుడు బాబా అనుకుంటాం సహజంగా పెద్ద కారణం కావాలా నేను చెప్పిల్లా ఎందుకు చేస్తున్నాడు ఆయన మనం ఏం చేయలేకపోయినా ముందు నీకంటే ఆయనకే బాగా తెలుసుకుని ఏం చేయలేమని కాబట్టి ఏమి చేయలేమనే విషయం ఫుడ్లకు తెలిసిపోయినా కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడు నాకు అనేటువంటి ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి అట్లాంటి థాట్ వచ్చినా కొద్దిసేపు ఆలోచించాక మళ్ళీ ఓకే మా మైండ్ అంత లెవెల్ కాదు అంత గ్రేస్ గురువు గారు గ్రేస్ ఉన్నప్పుడు అది అలాంటి వస్తుంది దానికి ఆలోచన దాని ఆన్సర్ వస్తుంది అన్నట్టు అట్లా ఆలోచిస్తాను సరే అది తప్పించుకోవడానికి అదొక మార్గం మంచిది సార్ నేను హిందూ సిద్ధాంతం చెప్పానయ్యా నేనేం మిగతా విషయాలని చెప్పలేదు సత్యత్వం ఏంటి ప్రారంభం ఏంటి ఏం లేదు శుభ్రంగా బాగా స్మరణ చేస్తాను నేను అందుకని వాటికి 4 సార్లు మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్పాను దాంట్లో ఇరికించబాకండి నేను